శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ జిల్లా సహాయ ఎన్నికల అధికారి లాలం రామలక్ష్మి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగడానికి సహకారం అందించాలని వివిధ పార్టీల ప్రతినిధులను సమావేశానికి హాజరైన అభ్యర్థులను కోరారు. మార్చి 2వ తేదీ నుండి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉందని చెప్పారు. ఓటర్ లిస్టు తయారీపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వార్డు ఓటర్లను ఇతర వార్డులోకి బదిలీ చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అభ్యంతరాలకు గతంలో సమయం కూడా ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు. గ్రామాలకు చెందిన వారు కూడా మున్సిపాలిటీ ఓట్లు కలిగి ఉన్నారని, పలువురు మున్సిపల్ కమిషన్ దృష్టికి తేగా ఆధారాలతో ఆ వివరాలు తమకు అందించాలని ఆమె కోరారు. అనంతరం ఆమె మార్చి 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను వివరించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. గత ఇయర్ 2020 మార్చ్ లో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడు నామినేషన్ స్క్రూటినీ వరకు క్లోజ్ చేశారు. కోవిడ్ వల్ల పోస్ట్ పోన్మెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ రీసెంట్ గా మన ఫిబ్రవరిలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దానిలో భాగంగా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే, ఒక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఎలక్షన్స్ ఎంటైర్ ప్రాసెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దీనిలో భాగంగా ఎలక్షన్ షెడ్యూల్ అనేది మనం ఒకసారి అందరికీ తెలియజేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి వచ్చిన డౌట్స్ లైక్ పోస్టల్ బ్యాలెట్ గురించి మరి ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి, ఎవరు యూటిలైజ్ చేసుకోవాలి, దాని యొక్క ప్రొసీజర్ అనేది మన రిప్రజెంటేటివ్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఇంకా వచ్చిన డౌట్స్ కూడా మనం పోలింగ్ స్టేషన్స్ గురించి అయినా, వాటర్స్ గురించి అయినా, వాటర్ స్లిప్స్ గురించి అయినా, ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ డౌట్స్ కూడా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. థ్యాంక్ యూ. మార్చు సెకండ్ నుంచి మన టీడీపీ రావాలనేది జరుగుతుంది. లాస్ట్ టైం మనం మార్చ్ 14 వరకు నామినేషన్ స్క్రూటినీలో ప్రాసెస్ అనేది స్టాప్ చేయడం జరిగింది. అగైన్ మనకి పిలిచిన నోటిఫికేషన్ ప్రకారం స్క్రూటినీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పితిరావాల నుంచి మన మార్చ్ 2 స్టార్ట్ అవుతుంది. మార్చ్ 3 ఆఫ్టర్నూన్ 3 PM వరకు మనం పితిరావాల అనేది చేసుకోవచ్చు. 3 PM తర్వాత మనం ఆ రోజు ఈవినింగ్ 5 కల్లా లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఈ విషయం నోటిఫికేషన్ ఇష్యూ చేయగానే మన ఆఫీస్ అలాగే మన